మాచర్ల ఎస్కేబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు సోమవారం మీడియాతో మాట్లాడారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ శనివారం ప్రకటించిన డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్ష ఫలితాల్లో ఎస్కేబీఆర్ డిగ్రీ కళాశాలకు చెందిన షేక్ మాబు సుభాని బీఎస్సీ ఎంపీసీ విభాగంలో 400 మార్కులకు గాను 393 మార్కులతో పట్టణంలోనే కాకుండా యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారని తెలిపారు. అదేవిధంగా బీఎస్సీ సిబిజెడ్ విభాగంలో తమ్మిశెట్టి ధనలక్ష్మి 450 మార్కులకు గాను 413 మార్కులతో పట్టణంలో ప్రథమ స్థానం సాధించిందని తెలిపారు. ఎం సురేష్ బాబు అదే విభాగంలో ద్వితీయ స్థానాన్ని సాధించారని చెప్పారు. బీఏలో బి కోటేశ్వరి 300 మార్కులకు గాను 229 మార్కులతో ప్రథమ స్థానం, బి ధనలక్ష్మి ఇదే విభాగంలో ద్వితీయ స్థానం సాధించారని అన్నారు. ప్రైవేటు కళాశాలల కంటే అత్యుత్తమమైన ఫలితాలు సాధించిన ఎస్కేబీఆర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభను చాటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఐకేవి ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ జి వెంకటరామిరెడ్డి, కాసల శ్రీనివాసరావు, రాజేష్, బి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మొన్న విడుదల చేసినటువంటి సెకండ్ సెమిస్టర్ ఫలితాల్లో మా కళాశాల విద్యార్థి ఎంపీసీలో 393 మార్కులకి సాధించి యూనివర్సిటీలోనే మొదటి ర్యాంకుని సాధించడం జరిగింది. ఇందులో మ్యాథమెటిక్స్లో 100కి 100 మార్కులు సాధించాడు. కాబట్టి కళాశాలలోటువంటి మా విద్యార్థి ఇలా ఇన్ని మార్కులు సాధించడం అనేది మా అందరికి కూడా గర్వకారణంగా ఉంది. ఆ విద్యార్థిని మరి భేదవాడైనప్పటికీ కూడా మరి మా మీద ఉన్న నమ్మకంతో ఈ ప్రభుత్వ కళాశాలలో వాళ్ళ యొక్క పేరెంట్ మా మీద నమ్మకంతో చేర్చాడు. కాబట్టి వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా విద్యార్థి మరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ప్రథమంగా రావటం, మ్యాథమెటిక్స్లో 100%, మిగతా వాటిలన్నింటిలో కూడా 97-96% తోటి ఫలితాలు సాధించాడు. ముందు కూడా ఈ ప్రజలు మా మీద ఉన్నటువంటి ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పేద విద్యార్థులకు సహాయం చేయడానికి మా కళాశాల సిబ్బంది ఎప్పుడూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అదేవిధంగా మేము విద్యార్థులందరికీ చెప్పేది ఏమిటంటే, ఎస్కేబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా మరి ఈ కళాశాలలో ఎంతోమంది చదివారు ప్రముఖులుగా సమాజంలో జీవిస్తున్నారు. కాబట్టి కొన్ని ప్రైవేటు కళాశాలలు మేము ఫస్ట్ వచ్చినా అని చెప్పడం జరుగుతుంది, కానీ అవన్నీ మీరు నమ్మవద్దు. కాబట్టి ఎప్పుడు కూడా ఎస్కేబీఆర్ ప్రభుత్వ కళాశాల ఎప్పుడు కూడా ఒక మార్కుని కలిగి ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా డీవియేట్ కాదు. కాబట్టి విద్యార్థులందరూ కూడా కళాశాలలో ఉన్న వసతులను ఉపయోగించుకొని కళాశాలలో చేరాలని మరీ కోరుతున్నాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మొన్న విడుదల చేసినటువంటి సెకండ్ సెమిస్టర్ ఫలితాల్లో మా కళాశాల విద్యార్థి ఎంపీసీలో 393 మార్కులకి సాధించి యూనివర్సిటీలోనే మొదటి ర్యాంకుని సాధించడం జరిగింది. ఇందులో మ్యాథమెటిక్స్లో 100కి 100 మార్కులు సాధించాడు. కాబట్టి కళాశాలలోటువంటి మా విద్యార్థి ఇలా ఇన్ని మార్కులు సాధించడం అనేది మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంది. ఆ విద్యార్థిని మరి భేదవాడైనప్పటికీ కూడా మరి మా మీద ఉన్న నమ్మకంతో ఈ ప్రభుత్వ కళాశాలలో వాళ్ళ యొక్క పేరెంట్ మా మీద నమ్మకంతో చేర్చాడు. కాబట్టి వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా విద్యార్థి మరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ప్రథమంగా రావటం, మ్యాథమెటిక్స్లో 100%, మిగతా వాటిలన్నింటిలో కూడా 97-96% తోటి ఫలితాలు సాధించాడు. ముందు కూడా ఈ ప్రజలు మా మీద ఉన్నటువంటి ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పేద విద్యార్థులకు సహాయం చేయడానికి మా కళాశాల సిబ్బంది ఎప్పుడూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు.
అదేవిధంగా మేము విద్యార్థులందరికీ చెప్పేది ఏమిటంటే ఎస్కేబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా మరి ఈ కళాశాలలో ఎంతోమంది చదివారు, ప్రముఖులుగా సమాజంలో జీవిస్తున్నారు. కాబట్టి కొన్ని ప్రైవేటు కళాశాలలు మేము ఫస్ట్ వచ్చినా అని చెప్పడం జరుగుతుంది, కానీ అవన్నీ మీరు నమ్మవద్దు. కాబట్టి ఎప్పుడు కూడా ఎస్కేబీఆర్ ప్రభుత్వ కళాశాల ఎప్పుడు కూడా ఒక మార్కుని కలిగి ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా డీవియేట్ కాదు. కాబట్టి విద్యార్థులందరూ కూడా కళాశాలలో ఉన్న వసతులను ఉపయోగించుకొని కళాశాలలో చేరాలని మరీ కోరుతున్నాను.